గజబ్ అంటే సడన్ గా వస్తుంది అనే అవగాహన మనకుంది. కానీ అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే గుండె జబ్బు ఒకేసారి సడన్ గా వచ్చే జబ్బు కాదు, ఇది దీర్ఘకాలిక వ్యాధి అని చెప్తా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం అంటే అప్పటికప్పుడు వచ్చి చంపేసే జబ్బు గుండె జబ్బు కాదు, అది దీర్ఘకాలిక వ్యాధి. ఎంత దీర్ఘకాలిక వ్యాధి అని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తుందంటే గుండె జబ్బు వచ్చే లక్షణం అంటూ శరీరంలో ప్రారంభమైన తర్వాత అది 25 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పీరియడ్ దాకా కూడా ప్రాసెస్ అవ్వడానికి సరిపోతుంది. అంటే మనల్ని నష్టపెట్టగలిగే స్థాయికి గుండె జబ్బు చేరాలంటే శరీరంలో ఆ లక్షణాలు ప్రారంభమైన తర్వాత తక్కువలో తక్కువ 15 సంవత్సరాల నుంచి ఎక్కువలో ఎక్కువ 5 ఏళ్ల టైం పడుతుంది అని చెప్తుంది. అంటే ఎంత జాగ్రత్త తీసుకోవడానికో అవకాశం ఉన్నటువంటి దీర్ఘకాలిక జబ్బుల్లో ఒక జబ్బు గుండె జబ్బు. షడన్గా వస్తుంది, షడన్గా పోతారు కాదండి, అది ప్రారంభమవుతుంది. తక్కువ అనుకున్నా కూడా 15 సంవత్సరాలు బాడీలో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం గుర్తించడం, దాన్ని జాగ్రత్త తీసుకోవడం, తగ్గించుకోవడం ఎంత మన చేతిలో ఉన్న వ్యవహారం అండి ఇది. అంటే దీంట్లో మనం ఏం జాగ్రత్త తీసుకోవచ్చు అని అంటాం, కాదు మనం ఏమో జాగ్రత్త కంటే ఎటు వెళ్ళిపోతామంటే ఏదో ఒక రోజు వెళ్ళడం, చెక్ చేయించుకోవడం, చెక్ చేయించుకున్న తర్వాత ఏది వాల్స్ బ్లాక్ అయినాయండి అనగానే బ్లాక్స్ని బూడ్చుకోవడం కోసం ఆధునిక వైద్యంలో ఏ విధానాలు ఉన్నాయా అనే వైపు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కాస్త ఆహారంలో జాగ్రత్తల్లో, జీవన విధానంలో జాగ్రత్తల ద్వారా బ్లాక్స్ని సరి చేసుకోవడం ఎలా, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవడం ఎలా అనే వైపు ఆలోచించగలిగితే వీటిలో చాలా వివరంగా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఒక పాయింట్కి పరిమితం అవుతాను. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్సెస్ ఉంటే దాన్ని నార్మల్ చేసుకోవడం ఎలా అనే అంశం ఉంటుంది. దీని విషయంలో మీరేం చేస్తున్నారు, ఇప్పుడు స్టార్టింగ్ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ డ్రగ్స్ అది ఏ కంపెనీ, ఏ లెవెల్తో ఉంది, ఏ క్వాంటిటీతో మెడిసిన్ ఉంది అనేది పక్కన పెడితే వాడుతున్నవన్నీ కూడా స్టార్టింగ్ డ్రగ్సే. వీటి వల్ల జరిగేటువంటి లాభం జరుగుతూ ఉంది, జరగాల్సిన నష్టము, డ్యామేజెస్ అన్నీ కూడా బాడీలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆధునిక వైద్య శాస్త్రం చాలా వివరంగా చెప్తూ ఉంది. ఎందుకంటే శరీరంలో సెల్స్ జనరల్ డామేజ్ నుంచి డీజనరేట్ అయిపోయే దగ్గర నుంచి, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా షుగరు, మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు వచ్చే దగ్గర నుంచి అనేక రకాల సమస్యలకి స్టార్టింగ్ డ్రగ్స్ కారణమవుతున్నాయి అనేది ఆధునిక వైద్య శాస్త్రం ఎన్లైజ్ చేసి చెప్తా ఉంది. అంటే పాజిటివ్స్ని, నెగిటివ్స్ని కూడా ఇవాళ ఇంగ్లీష్ వైద్య శాస్త్రం మనకు ప్రజెంట్ చేస్తూ ఉంది. కానీ మనం మన అవసరాల కోసం తాత్కాలికంగా ఆ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్ వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొందరైతే దీర్ఘకాలం వాడుతూ ఉంటారు, ఏది షుగర్కి వాడతాం, బీపీకి వాడతాం అంటారే, అలా కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా కంటిన్యూగా వాడాల్సినయే అనే పత్తులో వాడుతూ నష్టపోతున్న వాళ్ళు ఎందరు ఉంటారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ అంటున్న మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాలు నిజానికి అది నెగిటివ్ కాదు, శరీరంలో ఉండకూడని కొలెస్ట్రాల్ కాదు. సెల్స్ తయారీలో, సెల్స్ పై కర్పరాల తయారీలో, లోపల న్యూక్లియస్ లోపలి కర్పరం తయారీలో అనేక రకాలుగా సెల్స్లో ఉండేటువంటి అతి సూక్ష్మ కణజాలాన్ని తయారు చేసేటువంటి విషయంలో అత్యంత కీలకమైంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఎలా పాజిటివో ఎల్డిఎల్ కూడా అలాగే పాజిటివ్, కానీ అది మోతాదుకు మించినప్పుడు ఫ్రీ రాడికల్స్తో డ్యామేజ్ అయితే జరిగే నష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, 2-3 అంశాలు మీ దృష్టికి తెస్తాను. ఖచ్చితంగా 1 మంత్లో ఏ టాబ్లెట్ లేకుండా ఏ స్థాయిలో మీకు కొలెస్ట్రాల్ ఉన్నా నార్మల్ తెచ్చుకునే అవకాశాలని మన వంటగదిలో ఉన్నాయండి. ఇది 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం. అనేక మంది పేషెంట్స్ ఎంత వస్తారు, 560 ఉందండి ట్రైగ్లిసరైడ్స్ అని వస్తారు, టోటల్ కొలెస్ట్రాల్ 350 దాటిపోయిందండి అని వస్తారు. కానీ అంత స్థాయిలో వచ్చి కూడా నెల రోజుల జాగ్రత్తలతోటే నార్మల్ రిపోర్ట్తో మళ్ళీ వచ్చి తగ్గిపోయింది, చాలా నార్మల్గా ఉందంటారు. ఒక్క టాబ్లెట్ వేయకుండానే పూర్తిగా నార్మల్కి రాగలిగేటువంటి అవకాశాలు మనలందరినీ కర్ణతల్లి ఈ నేచర్, ప్రకృతి మనకిచ్చిందండి. వాటిలో కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను చూడండి. ఒకటి, మీరు తినాల్సిన ఆహారం ఏంటి, వదిలేయాల్సిన ఆహారం ఏంటి అని 2 పాయింట్స్ చెక్ చేసుకోండి. తినాల్సిన ఆహారంలో కొలెస్ట్రాల్ వెంటనే తగ్గడానికి నేను 2 సూచిస్తాను మీకు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్సే తినాలని పెట్టుకోండి. టిఫిన్గా ఉడికించిన ఆహారం తినొద్దు, రాత్రి భోజనంగా ఉడికించిన ఆహారం తినొద్దు. అంటే ఉదయము ఫ్రూట్సే, రాత్రి ఫ్రూట్సే. ఫ్రూట్స్ తిని ఉండగలమా, 2 సార్లు కాకపోతే 3 సార్లు తినండి. అరటిపండు తినకండి, అరటికాయలు తినేసి సరిపోయింది అనకండి. వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోండి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా లాంటి ఫ్రూట్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మార్నింగ్ అవే, రాత్రి అవే. షుగర్ ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతే పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడండి. షుగర్ లేదు, ఈ జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే మరొకటి ఏంటంటే ఉదయం ఒక జ్యూసు, సాయంత్రం జ్యూస్ తాగాలి. ఉదయం ఏంటి, పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూసు గ్లాస్ నీళ్లు పోసి తయారు చేసుకోండి. 3 కలిపిన తుండాలి. తులసాకు తక్కువ వేసుకోండి, పుదీనా కొత్తిమీర ఎక్కువ వేయండి. గ్లాస్ జ్యూస్ చేయండి, దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. ఈవినింగ్ ఏం చేయండి, పాలకూర, కరివేపాకు జ్యూస్ తాగండి. ఒక కట్ట పాలకూర తీసుకోండి,
దాన్ని ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. శుభ్రంగా కడిగి తర్వాత ప్రాసెస్ చేయండి. నీళ్లు పోసి ఆ జ్యూస్ లో తేనె నిమ్మరసం కలిపి తాగండి. ఉదయమేమో పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తేనె నిమ్మరసం, సాయంత్రమేమో పాలకూర కరివేపాకు తేనె నిమ్మరసం, ఉదయం ఫ్రూట్స్, నైట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ తింటే నీరసంగా ఉంది సరిపోవడం లేదనుకున్న వాళ్ళు మీరు ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు రాగి జావ గాని లేదా రోజు మొత్తం మీద 6-7 గ్లాసుల మజ్జిగ గాని తీసుకోండి. ఈ పద్ధతిలో మీ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి అద్భుతమైన స్టెప్ మీరు వేసినట్టే. తినకూడనివి ఏమిటి? పాలు తాగొద్దు, కొడుగుడ్డు తినొద్దు, మాంసాహారాలు ఏమీ ముట్టొద్దు. ఈ నెల 2 నెలల్లో ఒక్కసారి కూడా పాలు గాని కొడుగుడ్డు గాని ఏ రకమైన మాంసాహారాలు ఉన్నా మాంసాహారాలు గాని తీసుకోకండి. అలాగే నూనె బాగా వాడే అలవాటు ఉంటే నూనెని వాడే పద్ధతిని బాగా తగ్గించండి.